हाई फ्रेंड्स वेलकम टू टारगेटेड डीएससी 2020 मन वीडियो कसागु कनिष्ठ सामान्य गुरुजेंटो ने मुंद वीडियो मन बाध्य सूत्र ने मन संख्या व्यवस्था संबंधी संख्या व्यवस्था संबंधी संख्य चाप्टर मन चाप्टर इपड़ वीटो मैं एम ने अंशाल ने భాజనితా సూత్రాల వరకు నేర్చుకున్నాం 11వ భాజనితా సూత్రాల వరకు నేర్చుకున్నాం ఇప్పుడు మనం కాసాగు అంటే ఏంటి గసాబు అంటే ఏంటి ప్రధాన కారణాంక లబ్ధంగా రాయడం అంటే ఏంటి ఇవి మూడు అంశాలు బేసిక్ అంశాలు నేర్చుకున్న తర్వాత సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్య వీటి గురించి కూడా మనం చాలా క్లియర్ గా విపులంగా నేర్చుకుందాం సరే ముందుగా మనం కాసాగు అంటే ఏంటో తెలుసుకుందాం అసలు కనిష్ట సాధారణ గుణజం కసాగు అంటే ఏంటి దాని గురించి ముందు నేర్చుకుందాం కనిష్ట సాధారణ గుణజం కసాగు రెండు లేక అంతకన్నా ఎక్కువ సంఖ్యల సాధారణ గుణజాలలోని కనిష్ట సంఖ్యను ఆ సంఖ్యల కనిష్ట సాధారణ గుణజం అని అంటారు రెండు లేక అంతకన్నా ఎక్కువ సంఖ్యల మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు సంఖ్యలు తీసుకుందాం అన్న 5 పది అనే రెండు సంఖ్యలు తీసుకున్నాం వీటి యొక్క సాధారణ గుణజాలలోని సాధారణ అంటే ఉమ్మడి అని అర్థం సాధారణ అంటే ఏంటి ఉమ్మడి అని అర్థం గుణజాలలోని కనిష్ట సంఖ్యను ఆ సంఖ్యల కనిష్ట సాధారణ గుణజం అంటారు వీటికి గుణజాలు ఉంటాయి 5 గుణజాలు ఉంటాయి కదా 5 5 2 10 5 3 15 ఇలా గుణజాలు ఉంటాయి కదా అలాగే 10 11 10 10 2 20 13 30 ఇలా గుణజాలు ఉంటాయి కదా ఈ గుణజాలలో సాధారణ గుణజాలు అంటే ఉమ్మడి గుణజాలు తీసుకోవాలి ఆ ఉమ్మడి గుణజాలలో కనిష్ట సంఖ్యనే కనిష్ట సాధారణ గుణజం అని అంటారు ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ 9 12 సాధారణ గుణజాలు కనుగొని వాటిలో కనిష్ట సాధారణ గుణజం ఏమిటో తెలుసుకుందాం సాధన 9 గుణజాలు మనకందరికీ తెలుసు 9 ఎక్కం చదివితే చాలు 9 గుణజాలు వచ్చేస్తాయి 9 1 9 9 2 18 9 3 27 9 4 36 లాగా మనకి అనంతమైన గుణజాలు ఉంటాయి చాలా గుణజాలు ఉంటాయి మరి 9 గుణజాల్లో చిన్న గుణజం ఏది 9 కదా ఇది కనిష్ట గుణజం నెక్స్ట్ ఇప్పుడు 12 గుణజాలు రాద్దాం 12 గుణజాలు ఏంటి 12 1 12 12 2 24 12 3 36 పన్నెండు నాలుగు 48 పన్నెండు 5 60 ఇలాగ అనంతమైన గుణజాలు 12 కూడా ఉంటాయి మరి వాడేమంటున్నాడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలు ఇక్కడ రెండు సంఖ్యలు తీసుకున్నాను నేను వాటి సాధారణ గుణజాలలోని సాధారణ అంటే ఉమ్మడి గుణజాలలో సరే 9కి 12కి ఉమ్మడి గుణజాలు ఏమైనా చూద్దాం 9 ఇందులో 9 ఉందా లేదు 18 ఇందులో 18 ఉందా లేదు 27 ఇందులో 27 ఉందా లేదు 36 ఎస్ 36 36 ఈ రెండు కూడా అవి రెండు కూడా ఉమ్మడి గుణజాలు 9కి 12కి ఉమ్మడిగా రెండింటికి చెందాలన్నమాట ఈ 36 అనేది రెండింటికి చెందుతుంది చెందితే కనుక అది ఉమ్మడి గుణజం అంటాం 45 లేదు ఇంకొక రెండు ఉన్నాయి చూడండి 72 72 ఉంది ఇక్కడ 63 63 లేదు 54 54 లేదు 45 45 లేదు సో 72 72 ఇంకేమైనా ఉమ్మడి గుణజాలు 108 108 అలా చాలా వస్తు గుణజాలు ఏవో మనం 3 4 రాసుకున్నాం ఓకే ఇప్పుడు 9 12 సాధారణ గుణజాలు ఉమ్మడి గుణజాలు ఏమొచ్చింది 36 72 108 అండ్ సో ఆన్ చాలా ఉంటాయి అలాగా కదా ఆ 36 అనేది ఏంటిది కనిష్ట సాధారణ గుణజం అవుతుంది 36 చిన్నది కదా ఇందులో చిన్న గుణజం ఇది 108 72 కన్నా 36 చిన్నది సో ఇప్పుడు ఇదే 9 12లలో సాధారణ గుణజాలలో అతి చిన్న గుణజం 36 9 12ల కనిష్ట సాధారణ గుణజం ఏమవుతుంది 36 అవుతుంది సో కనిష్ట సాధారణ గుణజం దానికి సింపుల్ ఫామ్ కసాగు కనిష్ట సాధారణ గుణజం ఎంత వచ్చింది 36 వచ్చింది అంటే మనం కసాగు కట్టాలంటే ఏం చేయాలంటే గుణజాలు రాయాలి ఆ ఇచ్చిన సంఖ్య గుణజాలు రాస్తాం ఆ గుణజాలలో సాధారణ గుణజాలు ఉమ్మడి గుణజాలు రాయాలి ఆ ఉమ్మడి గుణజాలలో చిన్న గుణజం ఏదో తెలుసుకుంటాం ఆ చిన్న గుణజమే కనిష్ట సాధారణ
గుణిజం అవుతుంది. ఓకే, ఇది కసాగు. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు కసాగు అంటే తెలుసుకుందాం. దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ షార్ట్ కట్స్ ఏంటో తెలుసుకోవాలి మీరు. షార్ట్ కట్స్ తెలిస్తే చాలా ఈజీ అన్నమాట, కసాగు కట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న పాయింట్ ఉంటుంది, తెలుసుకుందాం. ఇవి రెండు షార్ట్ కట్స్ అన్నమాట, ఈ రెండు కూడా. సంఖ్యల గుణిజాలలో కనిష్టమైనది ఉంటుంది కానీ గరిష్టమైనది ఉండదు. కావున సామాన్య గుణిజాలలో కూడా కనిష్టమైనది ఉంటుంది కానీ గరిష్టమైనది ఉండదు. ఏంటి పాయింట్ చూద్దాం ఒకసారి. సంఖ్యల గుణిజాలలో కనిష్టమైనది ఉంటుంది అసలు ఏంటి? 6, 12 కసాగు కనుగొందాం అసలు మామూలుగా. 6 గుణిజాలు ఏంటి? 6 1 6 6 2 6 3 18 ఇలాగా చాలా గుణిజాలు ఉంటాయనుకుందాం. వాడు ఏమంటున్నాడు, సంఖ్యల గుణిజాలలో కనిష్టమైనది ఉంటుంది, కనిష్టమైనది ఉంది, 6 ఉంది, కనిష్టమే కదా అది. మరి గరిష్టమైనది ఉంటుందా? ఉండదు. చివరిది ఏదో చెప్పలేము కదా, చాలా గుణిజాలు ఉంటాయి కదా, అనంతమైన గుణిజాలు ఉంటాయి. సో కాబట్టి కనిష్టమైన గుణిజం ఉంటుంది, గరిష్టమైనది ఉండదు. అదేవిధంగా సామాన్య గుణిజాలలో కూడా కనిష్టమైనదే ఉంటుంది, గరిష్టమైనది ఉండదు. సో 12 గుణిజాలు చూడండి, 12 24 36 48 72 అండ్ సో ఆన్. ఇందులో ఇప్పుడు మనకి కనిష్టమైన గుణిజం ఏది? 12. గరిష్టమైనది ఏది? లేదు. మరి ఈ రెండింటి యొక్క ఉమ్మడి గుణిజాలు రాద్దాం, సామాన్య గుణిజాలు రాద్దాం. 12 12 సామాన్య గుణిజం, 6 12 24 24 36 36 ఇంకేమున్నాయి? 48 48 60 60 72 72 కదా. చూడండి ఒకసారి, ఇవి ఉమ్మడి గుణిజాలు, సామాన్య గుణిజాలు. 6 6 గుణిజాల్లో ఉంది, 12 గుణిజాల్లో లేదు కాబట్టి రాయం కదా. 6 ఉన్నాయే రాస్తాం, రెండింటిలో ఉండాలి, ఈ రెండు వాటికి చెందాలి కదా. సరే, ఇప్పుడు 6 12 సామాన్య గుణిజాలు ఏమొచ్చినాయి? 12 24 36 48 72 వచ్చింది. 6 12 కాసాగు ఏమవుతుంది? కనిష్ట సామాన్య గుణిజం ఏమవుతుంది? 12 అవుతుంది. అంటే సామాన్య గుణిజాల్లో కనిష్టమైనది ఉంటుంది కానీ గరిష్టమైనది ఉండదు. ఇంకో కనిష్టమైనది ఒకటి ఉంది, గరిష్టమైనది లేదన్నమాట. అంత చెప్పడం కోసం ఆ పాయింట్ చెప్పాడు. ఇప్పుడు షార్ట్ కట్స్, ఇవి రెండు ఏంటంటే షార్ట్ కట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ షార్ట్ కట్స్ ఏంటో చూద్దాం. రెండు దత్త సంఖ్యలలో ఒకటి రెండవ దాని గుణిజమైన వాటిలో పెద్ద సంఖ్య వాటి కాసాగును. ఒకసారి చూద్దాం, ఇది రెండు దత్త సంఖ్యలలో ఒకటి రెండవ దాని గుణిజమైన చో వాటిలో పెద్ద సంఖ్య వాటి కాసాగు అగును. రెండు దత్త సంఖ్యలు తీసుకుందాం, 6 12 కాసాగు కనుగొందాం. 6 12 కాసాగు ఎలా కడతాం? ముందు 6 గుణిజాలు రాసేసుకుందాం, 6 12 18 24 30 అని కూడా. అదేవిధంగా 12 గుణిజాలు రాశాను, ఇంకో 12 24 36 48 60. ఇప్పుడు 6 యొక్క 12 యొక్క ఉమ్మడి గుణిజాలు రాద్దాం. 12 24 36 ఉమ్మడి గుణిజాలు ఇవన్నీ కూడా, 48 60 72 84 ఇంకా చాలా వస్తాయి కదా. ఓకేనా, ఇంకా చాలా అనంతమైన ఉమ్మడి గుణిజాలు ఉంటాయి. ఇప్పుడు 6 12 సామాన్య గుణిజాలు ఏమొచ్చినాయి? 12 24 36 48 72 84 వచ్చినాయి. సో రాసేసాను, 72 84 ఇవన్నీ కూడా సామాన్య గుణిజాలు. వీటిలో కనిష్టమైనది ఏది? 12, ఇదే కదా. సో కాసాగు ఇది అయింది, అవునా? ఇక్కడ 6 గుణిజం 12. చూడండి ఒకసారి చిత్రం ఏంటంటే, 6 12 కాసాగు కట్టం, 6 గుణిజం ఏంటి? 12 కదా, 6 12 కదా, 12. మరియు 6 12 కాసాగు కూడా ఏమొచ్చింది? 12 వచ్చింది. 6 12 కాసాగు కూడా ఏమొచ్చింది? 12 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, 6 గుణిజం 12, 6 12 కాసాగు కట్టమంటే మనం ఇంకా ఇదంతా చేయక్కర్లే, ఇదంతా చేయక డైరెక్ట్ 12 అని రాసేస్తాం. ఇంచేత ఈ 12 అనేది 6 గుణిజం కాబట్టి 12 కాసాగు అవుతుంది. ఇంకో ఉదాహరణ చూస్తే, మనం 5 10 తీసుకోండి. 5 10 కాసాగు కట్టండి అండి, మనం కట్టకుండానే చెప్పచ్చు, 5 గుణిజం 10 కాబట్టి 10 కాసాగు అవుతుంది. ఓకే, సో రెండు దత్త సంఖ్యలలో ఒకటి రెండవ దాని గుణిజమైన వాటిలో పెద్ద సంఖ్య వాటి కాసాగు అవుతుంది. వాటిలో పెద్ద సంఖ్య ఈ 10 మనకు కాసాగు అయింది, ఈ 12 ఈ పెద్ద సంఖ్య 12 మనకు కాసాగు అయింది, 6 12. ఓకే,
ఇది ఒక పాయింట్, ఇది ఒక షార్ట్ కట్ అన్నమాట. నెక్స్ట్ రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలైన వాటి లబ్ధమే వాటి కాసాగు అంటారు. రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలైన, పరస్పర ప్రధాన సంఖ్యలు అనేది ఒక కొత్త పదం వచ్చింది, ఒకసారి చూద్దాం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి. సపోజ్ మనకి 8 తీసుకోండి, 9 తీసుకోండి, 8 యొక్క కారణాంకాలు ఏంటి, 8 కారణాంకాలు ఏంటి, 8 కారణాంకాలు కడదాం ఒకసారి. 8 ఈజ్ టు 1 8 8 2 4 8 3 ఎక్కం పోదు, 4 2 8 ఆల్రెడీ 2 4 వచ్చేసింది కాబట్టి 4 2 రాయకూడదు. 1 2 4 8 అనేవి కారణాంకాలు అవుతున్నాయి. 1 2 4 8 అనేవి కారణాంకాలు, 8 కారణాంకాలు. అదేవిధంగా 9 కూడా కారణాంకాలు కడదాం, 9 కూడా 9 కారణాంకాలు ఏమవుతాయి, 1 9 9 మళ్ళీ 3 3 9 అంతే, ఇంకే ఎక్కం పోదు, 1 3 9 అవుతాయి కారణాంకాలు. 9 కారణాంకాలు ఏమి వచ్చినాయి, 1 3 9 వచ్చినాయి కారణాంకాలు. ఓకేనా, ఇప్పుడు 8 కారణాంకాలు కట్టాం, 9 కారణాంకాలు కట్టాం, 8 కారణాంకాలు కట్టాం, 9 కారణాంకాలు కట్టాం. రెండింటికి ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి, ఒకే ఒకటి ఉంది, అది ఒకటి. సో రెండు సంఖ్యలకు వేరే ఏ విధమైన కారణాంకాలు లేకుండా ఒకటి మాత్రమే కారణాంకంగా ఉంటే, ఒకటే కారణాంకంగా ఉంది రెండింటికి కూడా, అప్పుడు ఆ రెండు సంఖ్యల్ని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇలాంటి పరస్పర ప్రధాన సంఖ్యలు వచ్చినప్పుడు 8 9 కాసాగు కట్టండి అంటే ఇందులో 8 గుణిజాలు రాస్తాం, 9 గుణిజాలు రాస్తాం. ఇందులో కనిష్ట సామాన్య గుణిజం ఏమవుతుందంటే ఈ 2 గుణించేస్తే వచ్చేదే అవుతుంది, 8 9 72 72 అనేది కాసాగు అవుతుంది. ఒకసారి వివరంగా చూద్దాం. రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలైన వాటి లబ్ధమే వాటికి కాసాగు అవుతుంది. ఉదాహరణ చూద్దాం, 8 9 కాసాగు కనుగొందాం. 8 గుణిజాలు ఏంటి, 8 గుణిజాలు, 8 1 8 8 2 16 8 3 24 8 4 32 ఇవన్నీ కూడా 8 గుణిజాలు. 9 గుణిజాలు ఏంటి, 9 1 9 9 2 18 9 3 27 ఇవన్నీ కూడా 9 గుణిజాలు. 8 9 సామాన్య గుణిజాలు ఏంటి, 8 9 సామాన్య గుణిజాలు ఏంటి, 72 72 మళ్ళీ ఇక్కడ 144 144 ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమి లేవు. సో ఇవి 8 9 సామాన్య గుణిజాలు ఏమి 72 144 అనుసోవాన్. మరి వాటిలో కనిష్టమైనది ఏది, 72 కాబట్టి 72 అనేది కసాగు అవుతుంది. ఓకేనా, ఇక్కడ 8 9 ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంది. ఉమ్మడి కారణాంకం అంటే భాగించేది, 8 9 భాగించే సంఖ్యలు ఏమున్నాయి, ఒకటే ఉంది. సో కాబట్టి ఇప్పుడు 8 9 ఏమంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. 8 9 ఏమంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి లబ్ధమే కాసాగు అవుతుంది. వాటి లబ్ధం ఏంటి, ఇప్పుడు 8 9 72 72 ఓకేనా. సో 8 9 లబ్ధం 72, ఇది వాటి కాసాగు సమానం. ఓకే, రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినా వాటి లబ్ధమే వాటి కాసాగు అవుతుంది. ఉదాహరణకి ఇంకొకటి ఉదాహరణ చూద్దాం, 4 5 తీసుకుందాం. అవునా, 4 5 పరస్పర ప్రధాన సంఖ్యలు, రెండింటిని భాగించి ఒకటే ఉంది. 4 5 భాగించి ఒకటే భాగిస్తుంది. సో 4 5 కాసాగు ఏమవుద్ది, గుణించడమే, 4 5 20. అదేవిధంగా ఇంకోటి తీసుకోండి, 4 7 తీసుకోండి, ఈ రెండింటిని భాగించే సంఖ్య ఏముంది, ఒకటే ఉంది. సో వీటికి కాసాగు ఏమవుద్ది, 4 7 28 రెండు గుణించడమే. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. ఈ విధంగా మనం రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినా వాటి లబ్ధము కాసాగు అని తెలుసుకుంటాం. Please like, share and subscribe my channel. Thank you friends. Click on and bell button for more videos.